వెళ్ళి స్వామివారి పాదాలు, స్వామివారి పాదాలు ఆయన వచ్చిన నిదర్శనం మాకు ఇలా వచ్చినట్టు. అంటే మీకు ఒంటి మీదకి వచ్చి చెప్పిందా లేకుంటే ఇదివరకే ఉండేను? అంటే మా నన్ను చూడడానికి ఇట్లా ఫ్రెండ్స్ వస్తారు కదా వాళ్ళతోనని ఇక్కడ ఇట్లా ఎక్కుతున్నాం. ఎక్కుతుంటే మా ఫ్రెండ్ ఒకళ్ళు చూశారు, చూసి ఇక్కడ ఏదో పాదం కానొస్తుంది కానీ చెట్టు ఇట్లా అన్నారు. మళ్ళీ ఇంకో ఏమన్నా పాదాలు ఉన్నాయా అని మేము ఇంకోటి ఇట్లా రెండు పాదాలు కనిపించాయి. అంటే ఇదివరకు కనిపించే ముందు మొత్తం చెట్లు కొట్లు చెట్లు చాలా ఉన్నాయి, ఇక్కడ ఇక్కడ దాకా ఉన్నాయి, మాకు కనిపించలేదు. వెంకటేశ్వర స్వామి పాదాలు, ఇందులో చిన్న పాదాలు ఉంటే అది నరసింహస్వామి, ఎందుకంటే రెండవతారాలు ఆయనే కాబట్టి ఇక్కడ రెండవతారాల్లో దర్శనం ఇచ్చిండు మాకు. ఇవి ఆదిశేషుని పడిగలి స్వామివారి నిదర్శనం ఎక్కడుంటే మళ్ళీ ఇక్కడ దర్శనం ఇచ్చిండు మాకు. ఇలా ఇదొక పడిగ, ఇదొక పడిగ, ఇదొక పడిగ, ఇదొక పడిగ, ఇదొక పడిగ, ఇలా దర్శనం ఇచ్చిండు మాకు. ఎన్ని పడగలు మొత్తం? ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8 పడగలు మొత్తం. 8 పడగలు చెప్పాముగా, 8 కానీ 12 కానీ ఉంటే ఆదిశేషం పడగలు. 8 కానీ 12 అంటే ఆదిశేషులు పడగలు. మీకు ఒంటి మీద దేవుడు వచ్చినప్పుడు ఇక్కడ తగరాయలో అనేక భక్తులతో సమూహంతో దర్శనం కనబడదా మీకు? వేల మంది జనంతో దర్శనం కనిపిస్తుందా? అంటే దేవుడు మీకు అలా కళ రూపంలో చూపిస్తున్నాడా? కళ చూపించాడు ఇప్పుడు ఫస్ట్ లోనే నాకు ఎట్లా అంటే నిదర్శనం ఏదో జాతర లాగా కనిపించింది. తర్వాతకి ఏదో 15 అడుగుల లోపల ఇట్లా స్వామివారు తీసేది అట్లా చూపించాడు, కానీ నాకు అర్థం కాలేదు. అర్థం కాకపోయేసరికి మమ్మీని రెండింటప్పుడే లేపా, లేపేసరికి మా మమ్మీ ఇక నమ్మలేదు. ఇక్కడ వినాయకుడు ఉన్నాడు చూస్తారా, ఆడ చూస్తారా?